జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దళిత బంధుపై అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకం అనేది టీఆర్ఎస్ లో ఉన్న దళిత కార్యకర్తలకు ఇవ్వడాన్ని జేసీ తీవ్రంగా ఖండించింది. దళిత బంధు అర్హులైన పేదవారందరికీ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా పంపిణీ చేయాలని జేసీ కన్వీనర్ సాంబయ్య డిమాండ్ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు ఎన్నికల ముందు ఇస్తున్న హామీ నెరవేర్చలేదని ఆయన అన్నారు. వాళ్ళకి మాత్రమే ఈ దళిత బంధు సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు వాళ్ళ శాతపురం కూడా ఉన్నది, అక్కడ సర్పంచ్ గారు రెండు సార్లు పనిచేసినటువంటి వెంకటేష్ ఆయనే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్నాకనే మిగతా వాళ్ళకి ఇస్తాం అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఒక్కరు కాదు, వాళ్ళ కుటుంబంలో అదే జరుగుతుంది, వాళ్ళ బొమ్మలు అదే, చుట్టూ ఏ గ్రామంలో చూసుకున్నా కూడా మొత్తంగా ఇది టీఆర్ఎస్ లేని యొక్క పలహారలాగా మారుతా ఉన్నది తప్ప దీనిలో మరొక మార్గం లేదు. కాబట్టి దీనికి తక్షణమే మనందరం కనుక మనకు ఎలా వ్యక్తిగత పనులు ఉంటాయి ఆ పనుల నుంచి కొద్దిగా విముక్తి కల్పించుకొని మీరు అన్నట్టుగా మనం వారానికి ఒక గ్రామం తిరిగి రోజు గ్రామం నుంచి ఒక 100 మంది రానటువంటి వాళ్ళ మూత్రశాలలు నిర్మించాలనేటువంటి తీర్మానం ఒకటైతే, అదేవిధంగా మంత్రి గారు అసెంబ్లీలో కూడా పాలకుర్తికి మరి ఇంటర్ డిగ్రీ కాలేజీల గురించి కూడా తను అసెంబ్లీలో మాట్లాడాడు. మొన్న కేసీఆర్ గారు జనగామలో మాట్లాడారు, ఇప్పటి వరకు ఆ కాలేజీలో గతి లేదు. వాస్తవంగా మేము 45 సంవత్సరాలకు వచ్చినాము, మేము 20-30 సంవత్సరాల నుంచే కాలేజీ నుంచి అనేక సార్లు పోరాటం చేసినాము. అప్పుడున్న ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు ఎవరు మారినా కూడా ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితులు మారట్లేదు. కాబట్టి తక్షణం ఆ కాలేజీ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని, ఆ మరుగుదొడ్లు నిర్మించాలని, ఇక దళిత బంధుకు సంబంధించి మనం అందరం అనుకున్నట్టు ఏంటంటే మరి ఇప్పుడు కొత్త కార్యక్రమం నిర్వహించినట్టయితే, ఎందుకంటే అందరికీ ఎవరి పనులు వారికి ఉన్నాయి, మరి ఇప్పుడు మనం జేఏసీ వేద్దాం అనుకుంటున్నాం. ఈ జేఏసీ వేసేటువంటి కార్యక్రమం కూడా ఏంటంటే వారానికి ఒక రోజు లేదా వారానికి 2 రోజులు ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే, మనం తీగారం గ్రామం ఆల్రెడీ ఇచ్చారు. తీగారం గ్రామంలో మేము నేను సోము మిత్రుడు పోయి 1-2 సార్లు ఆ విలేజ్ కూడా సందర్శించాం.